ఈరోజు 93% వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది, నేను ఓటేశాను, నేను పనిచేశాను, నేను కష్టపడ్డాను, ఇవన్నీ వాస్తవాలు. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు, ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చారు. 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ఓటేయడానికి, గెలిపించడానికి నెల 2 నెలలు 3 నెలలు ఇక్కడుండి గెలిచిన తర్వాత వెళ్ళారు. వాళ్ళు డెఫినెట్గా ఉంటుంది, నా వల్ల ఈ పార్టీ గెలిచింది. ఒక నాయకుడు ఉన్నాడు, జైలుకు పోయాడు. ఒక నాయకుడు ఉన్నాడు, టార్చర్ అనుభవించాడు. ఒక కార్యకర్త ఉన్నాడు, నిద్రపోలేకపోయాడు ఇంట్లో. వాళ్ళల్లో కూడా ఉంది, ఏంటి ఇన్ని జరిగాయి కాబట్టి ఏం చేయాలి నేను కూడాని. కానీ అదే మనం కూడా రిపీట్ చేస్తే మళ్ళీ ఈ రాష్ట్రం రావణాసుడి కాష్టమే అవుతుంది. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం, అదే మరి తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమని మనం కక్ష సాధింపు చర్యగా పోతున్నామని ప్రజలు భావిస్తే వీళ్ళిద్దరికి వ్యత్యాసం లేదనే పరిస్థితి వస్తుంది. అదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా.